ఇటీవల కాలంలో మీరు క్లౌడ్ బర్స్ట్ గురించి వినే ఉంటారు కదా. అసలు క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది, అబ్బా ఒక్కసారి చూడాలి అని మీలో చాలామందికి అనిపించే ఉంటుంది. ఇప్పుడు మేము క్లౌడ్ బర్స్ట్ అయ్యే దృశ్యాలను మీకు చూపిస్తాం. నేను చెప్పేది నిజమే, మరి అంత డౌట్ ఉంటే ఇదిగో చూడండి. మేఘాల భీకర దృశ్యాలను కొందరు తమ ఫోన్ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్లౌడ్ బర్స్ట్ అనే పదం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. మేఘాలు ఒక్కసారిగా పగిలిపోయి కుంభవృష్టి కురుస్తుంది. కేవలం 5 నిమిషాల పాటు కురిసిన వర్షానికి భారీగా వరదలు ముంచెత్తుతాయి. ఇప్పుడు ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా ప్రపంచ దేశాలు సైతం వరదల ధాటికి విలవిల్లాడిపోతున్నాయి. సముద్రమే ఒక్కసారిగా ఎగిసిపడిందా అనేలా ఈ క్లౌడ్ బర్స్ట్ ఉంటుంది. ఇటీవల కర్ణాటక, ఒడిస్సా, చెన్నై వంటి రాష్ట్రాలు సైతం వరదల ముంపునకు గురై అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 4-5 తుఫాన్లు ఒకేసారి వచ్చినట్లుంటుంది. క్లౌడ్ బర్స్ట్కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కొండ ప్రాంతంలో రోడ్డు, ఇల్లు కనిపిస్తున్నాయి. ఓ ఊరికి 2-3 కిలోమీటర్ల దగ్గరలోనే భారీగా మబ్బులు కమ్ముకొచ్చినట్లు, అవి దూసుకొస్తున్న తీరును చూస్తే ప్రళయం అంటే వినడమేమో కానీ ఇప్పుడు లైవ్లో చూస్తున్నామని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు సునామీ సమయంలో ఎగిసిపడే అలల మాదిరిగా ఉందని అంటున్నారు. ఇంతటి భయానకమైన మబ్బులను తామెన్నడూ చూడలేదని, ప్రకృతి భయపెడితే ఎవ్వరూ తట్టుకోలేరని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. జూలై నెలలో అమర్నాథ్లో ఆకస్మికంగా వరదలు వచ్చాయి. ఎవరు ఊహించని విధంగా కొండ కోణల నుంచి ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. ఈ వరదల బీభత్సంతో అమర్నాథ్ యాత్రికులు కక్కా వికలమయ్యారు. ఈ వరదల కారణంగా 16 మంది యాత్రికులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. క్లౌడ్ బర్స్ట్ వల్లే వరదలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఇదే మాదిరిగా లదాఖ్లోని లేహ్ ప్రాంతంలోనూ ఆకస్మిక వరదలు వచ్చాయి. అప్పుడు కూడా క్లౌడ్ బర్స్ట్ జరిగిందనే వార్తలు వచ్చాయి. 2013లో ఉత్తరాఖండ్లోనూ ఇలానే ఆకస్మిక వార్తలు వచ్చాయి. అమర్నాథ్ వార్తల తర్వాత క్లౌడ్ బర్స్ట్పై దేశంలో చర్చ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గోదావరి వరదలపై స్పందించిన కేసీఆర్ గోదావరిపై క్లౌడ్ బర్స్ట్ కుట్ర జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు. క్లౌడ్ బర్స్ట్ అనే కొత్త పద్ధతి ద్వారా దేశంలో ఆకస్మిక వరదలు సృష్టిస్తున్నారని, విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయని కేసీఆర్ అన్నారు.